ఆదిలాబాద్ జిల్లా బజార్ఘట్నూర్ మండలం డేడ్రా అటవీ ప్రాంతంలో కోసాయి ఉండం దగ్గర అడవి జంతువుల కోసం అక్రమంగా అమర్చిన కరెంటు తీగలు తగిలి చిరుతపులి చనిపోయిందని తెలుసుకున్న ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ చంద్రశేఖర్రావు దర్యాప్తు చేపట్టారు. అయితే కొందరు దుండగులు చిరుతపులి గోళ్లు పంజా మీసాలను తీసుకువెళ్తుండగా ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ చంద్రశేఖర్రావు నిందితులను పట్టుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చిరుతపులికి సంబంధించిన ఆనవాళ్లు పులిగోళ్లు పంజా మీసాలను సేకరించి ఫోర్సెనిక్ శాఖకు పంపుతున్నట్టు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన నిందితులను పట్టుకోవడం జరిగిందని, అడవి జంతువులను ఏనుగు పులులను హతమారిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో, చిరుతను కూడా హతమారిస్తే అలాంటి శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. పట్టుకున్న నిందితులను కోర్టుకు పంపుతున్నట్టు ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ చంద్రశేఖర్రావు మీడియా సమావేశంలో తెలిపారు. మిగతా మొత్తం కళేబరాన్ని మొత్తం కాలబెట్టిన టైంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆల్మోస్ట్ అంటే మన స్టాఫ్ అక్కడ రీచ్ అయ్యే టైంకి దాదాపు కాలిపోయిన స్థితిలో ఉంది. మన వీటిలో ఆధారాల సేకరణలో భాగంగా దానికి సంబంధించిన బోన్స్ కానీ ఈ గోర్లు ప్లస్ పన్ను దానికి ఉండే మీసాలు కొంత కాలిపోయిన స్థితిలో ఉన్న చర్మాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళలో ఈ ఏడుగురిలో ఐదుగురు నిందితుల్ని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఈ నేరం చేసినట్టుగా ఒప్పుకున్నారు. ఈ టోటల్గా వీళ్ళు ఏం చేసినారు అనేది కూడా మన విచారణలో పూర్తిగా ఒప్పుకున్నారు. అయితే ఇద్దరు వీళ్ళని ఇమీడియట్గా మన సంబంధిత బోత్ కోర్టుకి రిలీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ చిరుతపులి ఏదైతే ఉందో టైగరు ఎలిఫెంట్ లయన్ వీటిలాగానే ఈ షెడ్యూల్ వన్ అండ్ మళ్ళీ పులిని చంపితే ఏదైతే శిక్ష ఉంటుందో చిరుతపులి కూడా అదే శిక్ష ఉంటుంది. మిగతా అన్ని సేమ్ పులికి ఉండే అన్నీ దీనికి అట్రాక్ట్ అవుతుంది. దీన్ని బట్టి మనం దీనికి యాక్చువల్గా మనం ఒక లేకపోతే ఒక ల్యాబొరేటరీ ఉంది, ఆ ల్యాబొరేటరీకి పంపిస్తాం శాంపుల్. వాళ్ళు సరిగ్గా ఎప్పుడు అరేంజ్ చేశారు అంటే వీళ్ళు జనరల్గా చేసేది ఏంటంటే నైట్ 9 ఎప్పుడైనా కూడా యానిమల్స్ దానికి చిక్కి సౌండ్ వస్తుంది. వీళ్ళకి జనరల్గా తీగ పెట్టిన దగ్గరలోనే వీళ్ళు పడుకుంటారు చేనులలోనే. అది పెట్టినప్పుడు నియరెస్ట్ ఇది సబ్స్టేషన్లో కూడా ఫ్యూజ్ పోతుంది, ప్లస్ పెద్దగా డామ్ అనే సౌండ్ వస్తుంది ఎక్కడైతే ఈ షార్ట్ సర్క్యూట్ అయిందో అక్కడ. అక్కడ వీళ్ళు అప్పుడు అడవి జంతువు పడిందని చెప్పి ఆ స్పాట్కి వెళ్ళేసి దాన్ని రికవర్ చేసుకుంటారు. ఇచ్చోడ డివిజన్లోని ఇచ్చోడ రేంజ్ పరిధిలో ఉమర్ద బి విలేజ్లో నిన్న ఈవినింగ్ ఒక చిరుతపులి చంపారనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తే దానికి మన సిబ్బంది వెళ్ళడం జరిగింది. వెళ్తే ఫస్ట్ ఒక జవాన్ నామదేవ్ అనే వ్యక్తి మెయిన్ ఎక్విప్మెంట్ పర్సన్ అని చెప్పి తెలిస్తే మొదట ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తే తెలిసిన విషయం ఏంటంటే అతనితో పాటు ఇంకో ఆరుగురు వ్యక్తులు జవాన్ కృష్ణ, ఇతను జవాన్ నామదేవ్ కొడుకే, అట్లనే శ్రీరామ్ నాగోరావు, కోడప కిషన్, పెందూరు నాగేందర్, సోయం నాగేశ్వర్, మడావి సునీల్ మొత్తం 7 వ్యక్తులు కలిసి చిరుతపులిని వేటాడినట్టు వాళ్ళు విచారణలో ఒప్పుకున్నారు. వాళ్ళు అయితే ఈ జవాన్ నామదేవ్ అనే వ్యక్తి ఉమర్దాద్ బి విలేజ్ ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ దర్శనై.